వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎంతో మంది జీవితాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది। ఎంతో మంది కుటుంబ సభ్యులను కోల్పోగా అనాథలుగా మారిన వాళ్ళు మరెంతో మంది ఉన్నారు। ఇంకొందరు ఆర్థికంగా నష్టపోగా కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి। కరోనా తగ్గిన తర్వాత కూడా వివిధ రకమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు లెక్కకు మించే ఉన్నారు। ఎలర్జీ, కడుపులో నొప్పి, దగ్గు, ఆయాసం, బ్లాక్ ఫంగస్ ఇలా ఎన్నో సమస్యలు కరోనా రోగులను చుట్టుముడుతున్నాయి। అయితే అమెరికాలో కరోనా మహమ్మారి అమెరికన్ జీవితాలపై ప్రభావం చూపిస్తుందని తాజాగా సర్వేలో వెల్లడైంది। వివరాల్లోకి వెళ్తే అమెరికాలో కరోనా దెబ్బకు అల్లాడిపోయి ప్రస్తుతం డెల్టా వేరియంట్ తో హడలెత్తిపోతున్న అమెరికన్స్ కి అమెరికా సిడిసి పిడుగులాంటి వార్త చెప్పింది। అమెరికాలో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ప్రజల జీవన ప్రమాణం తగ్గడం ఏళ్ల కాలంలో ఇదేనని అమెరికా సిడిసి ప్రకటించింది। వారు తెలిపిన వివరాల ప్రకారం 2021లో అమెరికన్స్ జీవన ప్రమాణం 1.5 సంవత్సరాలకు తగ్గిందని తెలిపింది। రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్స్ జీవన ప్రమాణాలు తగ్గాయని, ఆ తర్వాత ఊహించని విధంగా ఒకేసారి ప్రమాణ స్థాయి తగ్గిపోవడం ఇదే మొదటిసారని ఆందోళన వ్యక్తం చేసింది సిడిసి। 2019 సమయంలో 78.8 సంవత్సరాలుగా ఉన్న ప్రమాణ స్థాయి 2020కి 77.3 సంవత్సరాలకు తగ్గిపోయిందని, 17 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో అమెరికన్స్ జీవన ప్రమాణాలు తగ్గలేదని, కేవలం కరోనా కారణంగానే ఈ స్థాయిలో భారీ మార్పులు సంభవించాయని సిడిసి ప్రకటించింది। Please subscribe to Telugu Stop।